जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विश्वतेज राजाधिराज कवजय जय जय देवाधिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप सहेश नाग जय 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 जय। ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగిన వారికి ఈ జనవరి మాసమైనటువంటి 1 నుండి 15వ తారీఖు వరకు, అంటే ఆదివారం 1వ తారీఖు దశమితో మొదలైనటువంటి ఈ తిథి నుండి 15వ తారీఖు అష్టమి ఆదివారంతో ముగిసేటటువంటి ఈ తిథి వరకు ఈ రాశి కలిగినటువంటి వారి అర్ధమాస ఫలాలు అంటే 15 రోజుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని కానీ లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగో వాళ్ళ ఉద్యోగాల పరంగో లేదంటే ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు రావటము లేదంటే వ్యాపారంలో మంచి డెవలపింగ్ సంబంధించినటువంటి ఒక శుభవార్త వినటము, కొంతకాలంగా పలాని ప్రయత్నం మీద మనం ఎదురు చూస్తున్నప్పటికీ అది అటు ఇటుగా కాస్త ఊగులాడుతూ మన చేతికి అందకుండా తిరుగుతున్నటువంటి సమస్య ఏదైతే ఉంటుందో వారికి సంబంధించినటువంటి అటువంటి శుభసూచకమైనటువంటి శుభవార్త వీరి చెవును పడటము, మంచి శుభవార్తలు వినటము, ఎంతో కాలంగా వేధించి పెండింగ్ పడేటటువంటి పనిని ఈ సమయకాలంలో వీరు పూర్తి చేయటం అనేది ఈ రాశి కలిగిన వరకు జరుగుతుంది. ప్రథమంగా వీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళతో కొన్ని సంప్రదింపులు, తమకంటే అనుభవజ్ఞ కలిగినటువంటి వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కీర్తిపరంగా పరువు ప్రతిష్టలకి గౌరవమర్యాదలకి కాస్త పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. తమకు అందాల్సిన రూపాయి కానీ వీరు కట్టాల్సినటువంటి రూపాయి కానీ సకాలంలో వసూలు చేస్తారు. అలాగే పిల్లల కార్యక్రమాలు, ఏదైనా పెళ్లికి సంబంధించినవి, బంధువులు రాకపోకట సంబంధించిన పనులు కూడా సక్రమంగా పూర్తి చేయటం కూడా ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ గత కొంతకాలంగా పెండింగ్ పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఈ సమయకాలంలో చేతికి అందటము, ఆ పెండింగ్ పడినటువంటి పనులని ఈ సిచ్యువేషన్లో వీరికి అనుకూలంగా మార్చుకోవటము, కాస్త వ్యతిరేకంగా ఉన్నవారు కూడా వీరి కాస్త అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో జరుగుతుంది. బంధుమిత్రులతో కాస్త మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కొంత ఖర్చులు, ఇంట్లో భార్య పిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రం కాస్త ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు. అలాగే ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ ఏదో ఒక పని మీద, ఏదో ఒక వర్క్ మీద ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఈ రాశి కలిగినటువంటి వారు కొంతమంది వ్యక్తిగతమైనటువంటి వీరి భవిష్యత్తులో కొన్ని సమస్యలని దరిచేర్చడానికి, లేనిపోయినటువంటి కొన్ని అపవాదాల్లో విరికించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కోర్టుకు సంబంధించినవి కానీ, కేసుకు సంబంధించిన వ్యవహారాలు కానీ, భూమి ఆస్తిపాస్తుల తగాదలు కానీ కాస్త వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది జనులు చేసేటటువంటి సమస్యలు, అంటే నరదృష్టి వలనో, కావాలని చెడగొట్టే కొన్ని ప్రయత్నాల వలనో, కొంతమంది కావాలని నష్టపోవాలని చేసే కొన్ని చెడు ప్రయోగాల వలనో వీరికి కొన్ని సమస్యలు, ఆపదలు, ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆయా వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా చెడు స్నేహాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అంటే ఎవరితో అయినా వెళ్ళి చెడు ప్రయత్నాల్లో, అంటే స్నేహంగా వెళ్ళి మద్యం తాగటం, మద్యం తాగి బండ్ల మీద నడవటం, అలాగే పరస్త్రీలతో సావాసాలు చేయటము, అదేవిధంగా కొన్ని జూదాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ రాశి కలిగిన వారికి చాలా సమస్యలని, తలవంపుల్ని, అవమానాలను తెచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయకాలంలో కాస్త నిదానంగా, జాగ్రత్తగా, పద్ధతిగా మెసులుకోవడం చాలా మంచిది. దేన్ని కూడా నిర్లక్ష్యం లేకోకుండా ధైర్యంతో చేయండి, మంచి శుభాశుభ సూచకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా 3-7 తిథుల కాలం మధ్య మాత్రం
మీరు సంకల్పించినటువంటి పనుల్ని శరవేగంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా దైవ దర్శనాలు, దైవానుగ్రహాలు, భగవంతుడి మీద భారం వేసుకొని ఏ కార్యక్రమం చేయగలిగినా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు.